హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో పెట్టుకునే మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. దీనికోసం ఇక్కడ నేను 2 చిన్న సైజు పచ్చి మామిడికాయలను తీసుకున్నాను. అలాగే ఇవి పుల్లగా కూడా ఉండాలి. తర్వాత వీటి మీద ఉన్న పీల్ని రిమూవ్ చేసేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి. ఇవి ఆరిన తర్వాత మనం పచ్చడి పెట్టుకున్నట్లయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు గ్రేటర్ తీసుకొని ఈ మామిడికాయ పెట్టుకొని ఇలాగా సన్నగా తురుముకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనకి మామిడికాయ తురుము అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన మామిడికాయ తురుముని ఒక గిన్నె తీసుకొని దానిలోనికి కొలుచుకోవాలి. ఇలాగా తురుముని కొలుచుకోవటం వల్ల మనం వేసుకునే ఉప్పు కారం అనేది ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నామో తెలుస్తుంది. ఈ నేను తురుముకున్న మామిడికాయ తురుము మొత్తం 3 గిన్నెలు అయినది. ఇలా కొలుచుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని దానిలోనికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు అలాగే 1 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలాగ మనకి చిటపట అంటూ ఉంటాయండి. ఇలా అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకొని ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత వీటిని మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 3 కప్పుల మామిడికాయ తురుముకి 1 కప్పు నూనె పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోనికి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపట అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత పొట్టు తీసిన 7 నుంచి 8 చిన్నులపై రెబ్బలు, 5-6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అలాగే పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి. ఇలాగ పచ్చడి కలుపుకోవటానికి ముందుగా తిరగమాతను పెట్టుకున్నట్లయితే నూనె అనేది త్వరగా ఆరిపోతుంది. చల్లారిన తర్వాత మాత్రమే తిరగమాతని పచ్చల్లోనికి కలుపుకోవాలి. ఏ గిన్నెతో అయితే మామిడికాయ తురుముని కొలుచుకున్నామో అదే గిన్నెతో ఉప్పుని కారంని కూడా వేసుకోవాలి. 3 కప్పుల మామిడికాయ తురుముకి 1/2 కప్పు ఉప్పు సరిపోతుంది. దానిలోనికి 1 టీ స్పూన్ పక్కన పెట్టుకొని చాలకపోతే చివరిలో యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు వరకు కారం సరిపోతుంది. తర్వాత దానిలోనికి మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న ఆవాలు మెంతిపిండిని 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత శుభ్రంగా పొడిగా ఉన్న ఒక స్పూన్ తీసుకొని ఇలాగ మొత్తం కలుపుకోవాలి. తడి స్పూన్ పెట్టుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారిన తిరుగుమాతను వేసుకొని ఈ మామిడికాయ తురుముకి నూనె పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోకపోతే దీనిలోనికి ఇప్పుడు చూసి వేసుకోవాలి. నేను వేసుకున్న ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా రెడీ అయిన మామిడికాయ తురుము పచ్చడిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోనికి కొంచెం నెయ్యి వేసుకొని తినండి. అమృతంలాగా ఉంటుంది. ఇంకా ఏ పచ్చడి కూడా వద్దు అంటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ తురుము పచ్చడి. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.